Garuda Express, an international courier service. తెలుగు టీవీ ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 1 షోను బాగానే ఎంజాయ్ చేశారు. 70 రోజుల పాటు షో జరగ్గా అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలిపి మొత్తం 16 మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో రోజులు గడుస్తున్న కొద్దీ షోలో ఉత్కంఠ ఎదురైంది. చివరకు ఫైనల్ అయి శివబాలాజీ విన్నర్ అయ్యారు. అంతా అయిపోయింది. మరిక విషయం ఏమిటంటే, ఏం లేదండి, నిజానికి మన తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పుడే ప్రారంభమైనా హిందీలో ఎప్పుడో షురూ అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ భాషలో సీజన్ 11 కూడా ఆరంభమైంది. హిందీ వర్షన్లో సీజన్ 11 కి ఎలాగైతే ఖర్చు పెడుతున్నారో, ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 సంబంధించిన బిగ్ బాస్ ఇల్లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ ఇంటికి చెందిన పలు ఫోటోలు ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇంద్రభవనాన్ని తలపించే విధంగా ఉన్న బిగ్ బాస్ హౌస్ ఖర్చు అక్షరాల 10 కోట్లని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 2 ఈ ఇంటి సెట్ ను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఉమంగ్ కుమార్ డిజైన్ చేశారు. ఆయన తన భార్య వనితతో కలిసి ఆ ఇంటి ఇంటీరియర్ను తీర్చిదిద్దారు. హిందీ బిగ్ బాస్ హౌజ్ల తెలుగు బిగ్ బాస్ హౌజ్ను మరింత కలర్ఫుల్గా వైబ్రేటింగ్గా తీర్చిదిద్దారు. పాప్ ఆర్ట్ అనే కాన్సెప్ట్తో ఇంటిని నిర్మించారు. అయితే దీన్ని నిర్మించేందుకు 55 రోజుల టైం పట్టింది. అందుకు 200 మంది బృందం నిరంతరాయంగా పనిచేశారు. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ తో జోరు మీదున్న బిగ్ వారు సీజన్ 2 కి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం ప్రేక్షకుల అంచనాలను పెంచుతున్నాయి.